నెల్లూరు నగర నడిబొడ్డున సువిశాల విస్తీర్ణంలో కార్పొరేట్ హాస్పిటల్ తలపించే విధంగా దాదాపు భారీ భవనాలు, వందలాది మంది డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, వందలాది మంది నూతన వైద్యుల్ని తయారు చేసే మెడికల్ కాలేజ్, ఇంత పెద్ద వసతులు విలువ కలిగిన ఈ వైద్య కేంద్రం నిర్లక్ష్యానికి, నిర్వహణ వైఫల్యాలకు, పాలకుల అలసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా మారుతోంది. ఎందుకీ మాట అనాల్సి వస్తుందంటారా? మీరే చూడండి. ఇది నెల్లూరు నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి. ఇంత పెద్ద ఎత్తున వసతులు, ప్రాముఖ్యత ఉన్న ఈ వైద్య కేంద్రం ఇప్పుడు నిర్లక్ష్యానికి, నిర్వహణ వైఫల్యానికి, పాలకుల అలసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా మారుతోంది. నిరుపేదలు, సామాన్యుల ఆరోగ్య భద్రతకు ఆసరాగా నిల్వాల్సిన ఈ కేంద్రం ఇప్పుడు నిర్వహణ వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతోంది. సర్జరీ కానీ జనరల్ సర్జరీలో మంచి ఫ్యాకల్టీ ఉంది, అనుభవజ్ఞులైనటువంటి ప్రొఫెసర్స్, అసోసియేట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. అక్కడ ఆల్మోస్ట్ ఏ సర్జరీస్ చేస్తున్నాము. లాప్రోస్కోపిక్ అనేది అడ్వాన్స్డ్ సర్జరీస్. ఆ అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా మనం ఇక్కడ అన్ని రకాల జనరల్ సర్జరీ కన్సర్న్ అయినటువంటి ఆపరేషన్లు అన్నీ కూడా చేయగలుగుతున్నాం. అట్లే ఈ అంటే మీరు ఈ మధ్యనే చూసింటారు, ఈఎన్టీలో కూడా లాప్రోస్కోపీతో చేయగలిగేటటువంటివి సర్జరీస్ కూడా ఖరీదైనవి కూడా చేస్తున్నాం. ఈ ఆప్థాల్మాలజీలో కూడా ఇప్పుడు అన్ని ఫ్యాకో సర్జరీస్ బయట ఎట్లా చేస్తారో అంత బాగా మనం లెన్స్ పెడుతున్నాం. ఆప్థాల్మాలజీ కూడా ఫ్యాకో సర్జరీస్ కూడా చేస్తున్నాం. మిగతా ఆక్యులోప్లాస్టిక్ సర్జరీస్ కూడా చేయగలుగుతున్నాం. ఇది ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తున్న విశేషాలు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, ఇన్ని ప్రత్యేక చికిత్సలు ఉన్నాయి, కానీ అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా తయారైంది జీజీహెచ్ పరిస్థితి. సరిగా లేని పారిశుద్ధ్యం, పనిచేయని ఏసీలు, సీసీ కెమెరాలు, మరమ్మతులకు నోచుకోని లిఫ్టులు, అందని నాణ్యమైన వైద్యం. ఇది జిల్లా సర్వజన ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితి. జిల్లాకే తలమానికమైన ఆసుపత్రిగా ఉన్న నెల్లూరు నగరంలోనే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నానాటికి సమస్యలు పెరిగిపోతున్నాయి. నైపుణ్యం గల డాక్టర్లు, భవనాలు, ఇలా అన్ని రకాల వసతులున్నా రోగులకి సేవలు అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఒక వీల్ చైర్ కోసమే గంటల తరబడి నిరీక్షిస్తున్నారంటే ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల వద్ద మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నా వెనక ఉన్నటువంటి బిల్డింగు దాదాపుగా 4 అంతస్తుల బిల్డింగు. ఈ బిల్డింగ్కి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగు సైడు ఇదంతా కూడా వాష్రూమ్స్కి సంబంధించినటువంటి 4 ఫ్లోర్లకు సంబంధించినటువంటి వాష్రూమ్లకు సంబంధించినటువంటి ఇక్కడే ఉంటాయి. అయితే దానికి సంబంధించి పైప్ లైన్ కానీ ఒకసారి మనం ఇక్కడ కానీ గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ వాష్రూమ్లో నుంచి పైనుంచి వచ్చేటువంటి యూరిన్ కావచ్చు, ఇట వాష్రూము వాటర్ కావచ్చు, పైనుంచి వాష్రూము బాత్రూముల నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ అంతా కూడా ఈ పైపుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మనం విజువల్స్లో చూస్తున్నటువంటి మాన్యువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాన్యువల్స్ ద్వారా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఆ మాన్యువల్స్ పూడిక తీయకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆ యూరిన్ అంతా కూడా బయటకు వచ్చి ఇక్కడంతా మురుగు చేరి ఈ యొక్క దుర్గంధ వాసన కూడా ఇక్కడ ప్రజలు నిలబడాలనంటే ఇదే ద్వారలో అనేక మంది జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి పేదవారు ఇక్కడ వైద్యం చేపించుకునేందుకు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క పారిశుద్ధ్యం కావచ్చు, శానిటేషను ఇవన్నీ కూడా నీట్గా లేకపోవడంతో ప్రజలు ఇక్కడికి ఒక జబ్బుతో వస్తే మళ్ళీ అక్కడ వారితో పాటు వచ్చినటువంటి సహాయకులు అందరూ కూడా మరొక జబ్బుతో బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్లో గమనిస్తా ఉన్నాం, ఇక్కడ ఆ యూరిన్ ఆ వాష్రూమ్లో నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ అంతా బయటికి వచ్చి ఇక్కడ పాచి పాకుడు పట్టిపోయి ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తాండవిస్తున్నాయనంటే ఎలాంటి దీంట్లో సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. అక్కడికి వచ్చేటువంటి రోజుకి 1000 నుంచి 1200 ఓపి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల అన్ని ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి ఓపి చూపించుకొని ఇక్కడికి పేదవాడు ఇక్కడ వైద్యం చేపించుకొని వెళ్తుంటారు. అయితే వాటర్ తాగాలంటే ఈ 4 ఫ్లోర్లే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి క్యాజువాలిటీ, అదేవిధంగా మెటర్నిటీ ఇటువంటి హాస్పిటల్కి సంబంధించి వచ్చినటువంటి వారందరూ కూడా ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి వాటర్ పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ క్యాజువాలిటీ మన ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగు క్యాజువాలిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్ ICTC, అంటే ఈ బిల్డింగ్లో ఇక్కడ ఏదైతే ఎమర్జెన్సీ కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులన్నీ కూడా ఈ బిల్డింగ్కి తీసుకొస్తుంటారు. తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏసీలన్నీ కూడా మరమ్మతులకు గురై ఏ విధంగా ఊడి ఏలాడుతున్నాయో మనం ఒకసారి గమనించవచ్చు. అయితే ఇక్కడ ఒకటి కాదు,
అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటితో కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడికి తాగేందుకు నీరు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సొంపులు ఏవైతే ఉన్నాయో ఆ సొంపులు క్లీన్ చేయకపోవడంతో అక్కడ పాచి పాకుడు పట్టిపోయి అక్కడికి వచ్చినటువంటి వారు ఈ సొంపుల్లో ఉన్నటువంటి వాటరే ఈ బిల్డింగ్ ఈ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అందరూ కూడా సప్లై అవుతా ఉంది. వసతులు సరిగా లేకపోవడంతో ఆపరేషన్లు చేయడానికి భయపడే స్టేజ్లో ఉన్నారు ఇక్కడి డాక్టర్లు. ఏసీల నిర్వహణ కోసం లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తున్నా క్షేత్రస్థాయిలో అవి ఉపయోగంలోకి రావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి విభాగం వద్ద రోగులతో వచ్చే కుటుంబ సభ్యులు బంధువులు విశ్రాంతి షెడ్లలో ఫ్యాన్లు తిరగక ఆరు బయట నిద్రిస్తున్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు మేము గమనించిందంటే మెటర్నిటీ బ్లాక్ ఉంది బాలింతల విభాగం. ఎందుకంటే అన్నిటికంటే కూడా బాలింతలు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బ్లాక్. అటువంటి బాలింతల విభాగం దగ్గరే పేషెంట్ అటెండర్స్ అనేవాళ్ళు బయట ఉండాలా? ఎందుకంటే జెంట్స్ కాబట్టి వీళ్ళు స్త్రీలు లోపల ఉంటారు, వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ రాత్రులు కూడా బయటే ఉండాలా? పసిబిడ్డలు వేసుకొని బయట పుణుకొని ఉంటారు బిల్డింగ్ బయట. ఏ పాము కొట్టద్దో ఏ తేలు కొట్టద్దో ఏ పురుగు పుట్టరా కొట్టద్దో తెలియదు. వాళ్ళకంటూ ఒక షెల్టర్లు ఏర్పాటు చేయలేదు. షెల్టర్లో ఉన్నా కూడా ఈ నామకావాసుగా ఉన్నాయి. లైట్లు ఉండవు, ఫ్యాన్లు ఉండవు. వాళ్ళు ఏదన్నా కనీసం వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా అక్కడ వాటికి నీళ్ళు రావట్లేదు. ఈ బయట ఈ మెటర్నిటీ దగ్గర ఎవరైతే పడుకుంటున్నారో వాళ్ళకి నిత్యం వాళ్ళకి ప్రమాదకరమే, అదొక సమస్య. ఇంకొకటి చూస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నిటి కూడా ఫైర్ సేఫ్టీలు అని చెప్పి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫైర్ సేఫ్టీ వాటర్ అనేది తాగచ్చా తాగకూడదా, వాడచ్చా వాడకూడదా అనేది ఇక్కడికి వచ్చేటువంటి పేదలకు తెలియదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాదు. ఇదే దీనికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు ఈ నీళ్ళతో మొహంగళ్ళ మొహాలు కడుక్కుంటుంటారు, ఈ నీళ్ళతో తాగుతుంటారు, ఈ నీళ్ళతో పుక్కులేస్తుంటారు. ఎందుకంటే అత్యంత ప్రమాదకరం, వీటి వల్ల అనేక రోగాలు వస్తాయి, హానికరం. ఇటువంటివన్నీ కూడా వీళ్ళు అవగాహన చేయాలి వచ్చే జనాలకి, వాడకూడదు ఇవి వాడొచ్చని. ఇటువంటి వాటి మీద చిన్న చిన్న వాటిని వీళ్ళు అవగాహన కల్పిస్తే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువ మందిని జనాల్ని ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా వీటిని ఎక్కువగా తీర్చిదిద్దితే ఇంకా ఎక్కువ మంది ప్రజలు ఇక్కడికి వచ్చి అవకాశం ఎక్కువ ఉందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆసుపత్రి అభివృద్ధి వార్షిక నిర్వహణ కింద టైల్స్, మార్బుల్స్, సిసి కెమెరాలు, లైట్స్, మురుగు, తాగునీటి పనులు, లిఫ్ట్లు, సెంట్రల్ ఏసీ, జనరేటర్లు, ఆర్వో ప్లాంట్ల నిర్వహణకు గతేడాది 5,42,00,000 రూపాయలు విడుదలయ్యాయి. అన్ని నిధులు ఖర్చు చేసినా సమస్యలు అలాగే ఉన్నాయి. నేటికీ ఆసుపత్రిలో కొన్ని లిఫ్టులు, సిసి కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో నిధులు ఏమయ్యాయనే వాదన వినిపిస్తోంది. ఇక తాగునీరు, ఇతర సౌకర్యాలపై కూడా రోగుల బంధువులు క్వశ్చన్ చేస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ పనిచేసే సిబ్బందికి కూడా సరి అయిన సౌకర్యాలు కల్పించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నేను తరచుగా వింటున్నటువంటి విషయాలు ఏంటంటే జీతాలు మాకు అనుకున్నట్టుగా మాకు పడట్లేదు, ఇచ్చిన ఎంవీఐ ప్రకారంగా పడట్లేదు, పైపెచ్చు. మేము పారిశుద్ధ్య కార్యక్రమం చేయాలంటే వాటర్ ఫెసిలిటీ కావాలి. వాటర్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఏదన్నా మాపేయాలా, నీళ్ళు కావాలి, లేదంటే ఎక్కడన్నా క్లీన్ చేయాలా, వాటర్ కావాలి. వీటికి కావాల్సినటువంటి ఆ ట్యాపులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న అవసరాలు. ఇక్కడ వర్క్ చేసే వర్కర్లు కాదు కదా, వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవాల్సింది. దాన్ని సూపర్వైజ్ చేయాల్సినటువంటి సూపరింటెండెంట్ గారు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏకతాటిగా ఒక తాటి మీదకి వచ్చి ఉన్నటువంటి సిబ్బంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళకి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకొని నిధులు కేటాయిస్తున్నటువంటి ఆ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నారా లేకపోతే దుర్వినియోగం చేస్తున్నారని పరిశీలించి వాటిని చక్కగా చేస్తే అభివృద్ధి అవుతుంది. అంతకు మించి ఇంకా మరొకటి ఏమీ లేదు. కానీ ఇక్కడ కేటాయించిన నిధులు పోతున్నాయి, కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. ఈ ఆసుపత్రిలో మరో విశేషం ఏంటంటే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కాలేజీ, నర్సింగ్ కాలేజీలో చెదలు నివారించేందుకు ప్రతి నెల 6,13,000 రూపాయలు వెచ్చిస్తున్నారు. దోమలు, బల్లులు, చెదలు, పాములు, ఎలుకలు నివారించేందుకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. లక్షలు వెచ్చించిన పారిశుద్ధ్య కార్మికురాలు పాము కాటుతో మృతి చెందారు, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందారు. దీన్ని బట్టి నిధులు ఎంత చక్కగా వినియోగిస్తున్నారో అర్థమవుతోంది. రాష్ట్రంలో ఓవైపు కలుషిత నీరు తాగి ప్రజలు డయేరియాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, మరికొందరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. నిర్వహణ లోపంతోనే ఈ దుస్థితి. కలుషిత నీరు తాగొద్దని సూచిస్తున్నారు వైద్య సిబ్బంది. కానీ వారుండే ఆసుపత్రిలోనే ఈ పరిస్థితి నెలకొంటే ఇంకేముంది? నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏళ్ల తరబడి నిర్వహణ సరిగ్గా లేదు, మంచినీరు దొరకడం లేదు. ఇక్కడ దేనికోసం వచ్చావు ఆసుపత్రికి? మా మామయ్యకి బాగలేదు, అందువల్ల వచ్చాను సార్. ఏం వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నా? నీళ్ళు అంటే ఫైన్ లేవా? లేవు సార్.
చూసారు కదా, ఇక్కడ ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి బిల్డింగ్ ఉన్నప్పటికీ అక్కడ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణ కావచ్చు, అదేవిధంగా సిబ్బంది నిర్లక్ష్యంతో దాదాపుగా 4 ఫ్లోర్లలో ఉన్నటువంటి బిల్డింగ్ నుంచి వాటర్ కోసం కిందకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అమ్మా ఎక్కడి నుంచి వచ్చావమ్మా? తలమంచి సార్, మాదే మా బాబు కడుపులో నొప్పి అయితే వచ్చినాం 5 రోజులు. కానీ పై నుంచి గుడ్డు పెట్టుకుంటా వస్తే కిందకు వచ్చే పేషెంట్లు గుడ్లే పెట్టడంలే, అన్నం కూడా సక్రమంగా పెట్టడం ఇక్కడ 5 రోజుల నుంచి మేము అట్టే హోటల్లో తెచ్చుకునేది తింటున్నాం. అదేమని అడిగితే వాళ్ళు ఆడు చెప్పుకోపోండి మీరు అని నేను మాట్లాడుతున్నాను వంట పెట్టేవాళ్ళు. నిన్న పెట్టలా, నిన్న మధ్యాహ్నం పెట్టలా, రాత్రి పెట్టలా, టోకన్లు అట్టే ఉండే టేబుల్ మీదనే పెట్టున్నాం. అసలు ఆసుపత్రి నిర్వహణకు విడుదలైన నిధులు ఏమయ్యాయని రోగులు వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. సిబ్బంది పరిశుభ్రంగా ఉండాలని ఏదైతే సూచనలు ఇస్తున్నారో ఆ సూచనలు ఇస్తున్నటువంటి సిబ్బంది ఉన్న చోటే ఇక్కడ ఆ వాటర్ ఆ పాచి పట్టిపోయినటువంటి వాటరు, అదేవిధంగా డ్రైనేజీ పోక ఆ డ్రైనేజీ క్లీన్ చేయక ఆ యొక్క నిలబడిపోయినటువంటి మురుగుతో ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే మొత్తం మీద కూడా ఈ ఏదైతే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సంబంధించి ఇక్కడ చిన్న చిన్న అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణ కావచ్చు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉండటంతో ఇటు జిల్లా వాసులు కూడా ఇటు ఈ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా ఉండాలని చెప్పి చెప్తున్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క మరమ్మతులు చేయలేక వచ్చిన డబ్బు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉండటంతో ఈ యొక్క సమస్యలన్నీ కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుంచి.